సువార్త రెండో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు చదవండి. ఎవరైనా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఇది కూడా యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు కూడా మీరు మాతో ఉండి మీరు మాతో మాట్లాడుచున్నందుకే వందనాలు. గొట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరిచి, మరుగు చేసి, నన్ను అభిషేకించి మీరే మాట్లాడండి నాయన. మీరు చెప్పమన్న మాటలు చెప్పడానికి సహాయించి, లోబడే మనసులు మా అందరికీ దాయించి, యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమే. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా రెండు వందనాలు. అందరు బాగున్నారా? చాలా సంతోషం. ఈ సమయంలో కూడా దేవుడు మనందరినీ కలుసుకుని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ముచ్చటించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే చూపులో ఉన్నటువంటి శక్తి. చిన్నప్పుడు మా అమ్మ అనేది నరులు చూస్తేనంట నల్లరాయైనా భద్రమైపోద్దట. ఈ రోజున మనం ఒక అద్భుతమైనటువంటి కార్యం చూడటం ద్వారా జరిగినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ ఒక హీనమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, హీనమైన అంటే డబ్బులు లేనివాడు కాదు, ఆస్తు లేనివాడు కాదు, బంధువులు లేనివారు కాదు, పలుకుబడి లేనివాడు కూడా కాదేమో, అన్నీ ఉన్నాయి కానీ నడవడానికి కాళ్ళు లేవు. ఇది అన్నీ ఉన్నాయి కానీ నడవడానికి లేవు. మనకు అన్నీ ఉన్నాయి, సుఖమైన నిద్ర ఉండదు, అన్నీ ఉన్నాయి, సంతోషం ఉండదు, అన్నీ ఉన్నాయి, సమాధానం ఉండదు, అన్నీ ఉన్నాయి, తృప్తి ఉండదు, అన్నీ ఉంటాయి కానీ నెమ్మది ఉండదు. కొన్ని కొన్ని సమస్యలకి మనం అనుకుంటాం మనుషుల ద్వారా పరిష్కారం దొరుకుద్దేమో అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే జరుగుద్ది, వీళ్ళ దగ్గరికి వెళ్తే జరుగుద్ది, వాళ్ళకి చెప్తే వద్ది, వీళ్ళకి చెప్తే వద్ది, ఎక్కడికెక్కడికో చెప్తాం కానీ అదంతా కూడా దేవునికి చెప్పుకుంటే, దేవుని చల్లనైన చూపు మన మీదకి వస్తే మన జీవితంలో అద్భుత కార్యము జరుగుద్ది. కానీ అంత ఓపిక మనకు ఉండదుగా. ఫోన్లు చేసి ఎంతమందికైనా చెప్పుకుంటాం మన సమస్యలు, కానీ మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనకున్న సమస్య ఏంటో కనుక చెప్పగలిగేటువంటి ఓర్పు, ఓపిక, విశ్వాసం, దేవుని మీద ప్రేమ, దేవుని మీద నమ్మకం. మనం దేవునికి ప్రార్థన చేస్తేనే, దేవుని మీద ప్రేమ ఉంటేనే ప్రార్థన చేయగలం, దేవుని మీద నమ్మకం ఉంటేనే ఆయన్ని ప్రేమించగలం కదా. ఎవరి మీద అన్నా మనకు ప్రేమ ఉంటే మాట్లాడతాం, ఎవరి మీద అన్నా మనం ప్రేమ ఉంటే నమ్మకం ఉంటుంది. రెండు ఒకదానికొకటి సంబంధించిన విషయాలు. అలా నమ్మిన వాళ్ళకి, అలా ప్రేమించే వాళ్ళకి చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇలాగ మనం దేవునితో కూడా దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాము అంటే కారణాలు రెండు: దేవుణ్ణి ప్రేమించట్లేదు, రెండోది పూర్తిగా దేవుని మీద మనం విశ్వాసం ఉంచట్లేదు. మనం పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయితే ఆయన్ని ప్రేమిస్తాం. ఆయన ఎప్పుడు ప్రేమిస్తాం అంటే ఆయన మనం ఆయన నమ్మినప్పుడు. మనం ఎప్పుడు నమ్ముతున్నామంటే ఆయన ప్రేమించినప్పుడు. ప్రేమ ఉందా, నమ్మకం ఉందా? రెండు 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 కళ్ళే. నీ కళ్ళల్లో ఏ కన్ను కావాలి అంటే నాకు కన్ను చాలంటావా అన్నం కాదా, రెండు కావాలి. అలాగే రెండు ఉంటేనే
దేవునితో మనం మాట్లాడగలం, దేవునితో మనం మాట్లాడితేనే ఆయన మనకు తిరిగి జవాబు ఇవ్వగలడు. ఇక్కడ ఒక ఇంటిలో దేవుడు ఉన్నాడు. ఆ ఇంటికి నేను వెళ్ళాను కూడా. కపెర్నహూము అనే ఊరిలో నేను యెరూషలేము పట్టణం వెళ్ళినప్పుడు యేసయ్య ఏ ఇంట్లో అయితే ఇక్కడ కూర్చున్నాడో ఆ ఇంట్లోకి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాను, అక్కడ ప్రార్థన కూడా చేసుకుని వచ్చాను, ఫొటోస్ కూడా దిగినట్టు గుర్తు. సరే, ఏది ఏమైనా ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఆ పక్షవాయువు కలిగినటువంటి రోగం కలిగిన వాడు ఉన్నాడు. పక్షవాయువు అంటే ఏంటి, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మాట్లాడతాడు, చూస్తాడు, కొంతమందికి మాట కూడా ఉండదు, చూస్తారు అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా నలుగురు తీసుకుపోవాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కొంతమంది మోసుకుపోవాలి, చూడటం మాత్రం చూస్తారు. ఏదైనా మాటలు వస్తే ఏదైనా మాట్లాడతారు, లేకపోతే సైకిల్ కూడా చేయలేరు, చేతులు పని చేయలేకపోతే. అలాంటి వ్యక్తి నలుగురు చేత మోపించుకుని తీసుకొచ్చాడు. ఎక్కడికి, యేసు ఏ ఇంటిలో ఉన్నాడో తెలుసుకొని, యేసు ఉన్న ఇంటిని ఎత్తుక్కుంటూ, యేసు ఉన్న గృహాన్ని ఎత్తుక్కుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటికి, మన ఇంట్లో కూడా యేసయ్య ఉంటే, ఆయన సన్నిధి ఉంటే మన ఇంటికి కూడా చాలామంది వస్తారు. అలాగే ఇక్కడ యేసయ్య ఉన్న ఈ ఇంటిలో యేసయ్య కోసం వచ్చారు. యేసయ్య ఈ ఇంటిలో ఉండబట్టి ఆ ఇల్లు అందరికీ తెలిసిపోయింది. యేసు ప్రభువుని మనం నమ్మనప్పుడు మనకు ఎవరికి తెలియదు. నేను యేసు ప్రభు దగ్గరికి రానప్పుడు నేను ఒక శ్రీనివాసుని మాత్రమే, ఒక ఎలక్ట్రికల్ మెకానిక్ని మాత్రమే, ఒక టీవీ మెకానిక్ని మాత్రమే యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభుని నేను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, దేవునిలో నేను ఎదిగే పరిస్థితి లేకుండా లోకానుసారంగా జీవించేటప్పుడు ఒక మెకానిక్ని మాత్రమే, ఒక షాపు యజమాని మాత్రమే. కానీ యేసు ప్రభువుని నమ్మిన తరువాత ఇతను దేవుడు నమ్ముకున్నాడంట, ఇతను అందులో దిగాడంట, అది పుచ్చుకున్నాడంట, రకరకాలుగా వెళ్ళిపోయినాయి లోకంలోనికి. ఏది వెళ్ళిపోయినా అది నా దేవునికి మహిమకరమైన సంగతే కాబట్టి మనం ఆనందించే విషయం. కాబట్టి ఈరోజున దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే, నిజంగా దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే, దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే, మనం అందరికీ మనం ఆ బహిర్గతం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే దేవుని సన్నిధికి ఎత్తుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. బాలుడైన సమయంలో మందిరములో ఉన్నాడని తెలిసి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. అంత మాత్రమే కాదు, అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. ఇప్పుడు టీవీల ద్వారానో, న్యూస్ పేపర్ల ద్వారానో, మైక్ సెట్ల ద్వారానో వెళ్తుంది. కానీ ఆ రోజు ఏమీ లేవు. ఇవన్నీ వచ్చి 56 సంవత్సరాలు మాత్రమే అయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉన్నటువంటి ఈ స్థితిలో ఉన్న వ్యక్తి యేసు ఇంటిలో ఉన్నాడని తెలిసి అక్కడికి తీసుకువెళ్ళమని అడిగినప్పుడు నలుగురు మనుషులు ఎత్తుకొని యేసయ్య ఉన్న ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, చాలామంది జనం ఉన్న కారణం చేత నిరాశపడిపోయి వెనక్కి వెళ్ళిపోలేదు. నిరాశ అయిపోయి ఇక్కడ మనకు కుదరదులే అని వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ కష్టమైన, నష్టమైన, వెళ్ళాలి, ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవాలనే ఆశ. నిజంగా మనలో ఉన్నటువంటి ఆశే దేవుడు గ్రహిస్తాడు. అది పాజిటివ్ థింకింగ్ అయి ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అంట ఎదుటి మనిషిలో కూడా, ఎదుటి మనిషి మీద మన మీద పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆ మనిషికి కూడా మన మీద పాజిటివ్గానే ఆలోచనలు వస్తాయట. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నాం అనుకో, వాళ్ళ మనసులో కూడా తెలియకుండానే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, ద్వేషిస్తారట. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక రాజ్యం ఉందట, ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారు మంత్రిని తీసుకుని షికారుకి వెళ్తున్నాడట. షికారుకి వెళ్తున్న సమయంలో ఓ పక్కన ఒక పెద్ద షాప్ ఉందంట. ఆ షాప్ నిండా గంధపు చెక్కలు ఉన్నాయట. అది చూసుకుంటే వెళ్ళాడంట.
చూసుకుంటే వెళ్ళిన తర్వాత ఇంటికి రాజ్యం ఇదిలోకి వెళ్ళిపోయిన తర్వాత షికారు అయిపోయింది. మంత్రితో అంటాడు, నేను వచ్చేటప్పుడు అక్కడ గంధపు చెక్కలు ఉన్నటువంటి ఒక షాపును చూశాను, అందులో ఉన్నాడే వాణ్ణి చంపేయాలి అన్నాడు. అనంటే ఏం తప్పు చేశాడు, ఏమో వాడిని ఎందుకో చంపేయాలనిపిస్తుంది అన్నాడు. సరే ఆ మంత్రి ఇతని దగ్గరికి వచ్చి ఈ షాపు యజమాని దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఈ గంధపు చెక్కలన్నీ ఎవరి కోసం పెట్టావు, ఏంటి సేల్స్ లేదా, ఏంటి ఇన్ని స్టాక్ ఉంచావు అన్నాడట. చాలా వ్యాపారం డల్గా ఉందండి, ఎవరు కొంటలేదండి. అడుగో మన రాజుగారు ఉన్నాడే, ఆ రాజు చచ్చిపోతే అన్ని గంధపు చెక్కలన్నీ కాల్చి సరిపోతే అప్పుడు కొనుక్కెళ్తారు ఇవన్నీ అన్నాడు. చూసారా, ఇతను ఆ రాజు మీద చెడ్డ అభిప్రాయం వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నాడు. ఇదే అభిప్రాయం రాజుకు ఏమొచ్చింది? అప్పుడు ఈ మంత్రి అన్నాడట, ఏమయ్యా ఈ చెక్కలన్నీ రాజుగారి దగ్గరికి పంపించు అని చెప్పి అన్నప్పుడు, ఆ చెక్కలన్నీ ఆ గంధం చెక్కలన్నీ రాజుగారు దానికి పంపించి, ఆ మంత్రి రాజుగారితో అన్నాడట, ఆ షాప్ యజమాని ఉన్నాడు చూడు, ఆ షాప్ యజమాని మిమ్మల్ని ప్రేమించి గిఫ్ట్గా ఎన్ని పంపించాడు. అప్పుడు ఇతనికి మంచి అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు దానికి కొంత 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 అమౌంట్ ఆ షాప్ యజమాని కూడా కొంత మేలు కూడా చేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ నెగిటివ్ ఆలోచనలు ఉన్న ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఆ నెగిటివ్ ఆలోచనలకి ప్రోత్సాహాన్ని ఇవ్వక వీళ్ళిద్దరికి ఏ విధంగా అయితే చెప్పాలో ఆ విధంగా చెప్పినప్పుడు ఏమైంది, అక్కడ పాజిటివ్ వచ్చింది. చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, మనం ఎవరి మీదైనా నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎదుటి వ్యక్తికి కూడా అదే థింకింగ్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఎవరి మీద నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉండకూడదు. అందరూ మేలే మనం కోరుకోవాలి. వాళ్ళు మనకు ద్రోహం చేసినా, వాళ్ళు మనకు అన్యాయం చేసినా, వాళ్ళ మేలు మనం కోరుకుంటే తప్పకుండా పైకి మళ్ళీ బాగానే మాట్లాడతారు. పైకి సరదాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, బాగానే చేస్తారు, అంతా బాగుంటుంది. కానీ లోపల ఏముంటుంది, వ్యతిరేకమైన స్వభావం. అది బయట పడితేనే తప్ప తెలియదు. అలా వచ్చినప్పుడు మూడో వ్యక్తి ఏం చేయాలంటే, వాళ్ళిద్దరికీ చక్కగా కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఇస్తే. అంతేగాని పెట్రోల్ బంకులో అగ్గిపొల్లేసినట్టుగా ఇక అక్కడికి వెళ్ళి రాజుని చంపేస్తాడంట అని వీడికి, ఆ రాజుగారు సత్యభవనను కోరుకుంటున్నాడు అని ఆ రాజుగారు చెబితే ఎన్నే వేసేసేవాడు. కానీ ఇక్కడ గొప్ప మేలు ఏంటంటే, మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, ఎదుటి మనిషి మీద ఎప్పుడూ మనం నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉండకూడదు. వాళ్ళు పతనం అయిపోవాలి, వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళు దిగజారిపోవాలి అనే ఆలోచన మన మనసులోనికి ఎప్పుడూ రానికూడదు. హల్లెలూయా. ఇక్కడ మంచి ఆలోచన కలిగి, మంచి మనసు కలిగి ఆ యేసయ్య ఉన్న దగ్గరికి ఈ వ్యక్తిని మోసుకురమ్మని చెప్పినప్పుడు వాళ్ళు మోసుకుని వచ్చారు. ఊరికినే ఎవడు చేయడు, వాళ్ళ డబ్బులు ఇవ్వాలిగా, డబ్బులు ఇవ్వకుండా చేస్తాడు ఎవడన్నా ఊరికే. ఊరికిన ఎవరు ఏ పని చేయరు, ప్రతిఫలం ఆశించందే ఈ లోకంలో ఎవరు కూడా ఎవరికి ఏ పని చేయరు, ఒక తండ్రి ఒక తల్లి తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మంచి ఆలోచనతో వచ్చిన యేసయ్య ముఖం చూడాలి అనుకుని వచ్చిన ఇతనికి ఒక ఎదురుదెబ్బ తగిలింది. ఏంటి ఎదురుదెబ్బ అంటే, ఫుల్గా అక్కడ జనం ఉన్నారు కానీ ఆయన చూసే అవకాశం లేదు. పట్టుదల ఉంటే మనం సాధించలేనిది ఏదీ లేదు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం, తలుచుకుంటే అదా కొండ మీద కోతినైనా మనం దింపగలం. నిజంగా దింపగలమా, ఏమో దింపొచ్చేమో, రేగిపళ్ళు ఎవరేస్తే ఆ రేగిపళ్ళు అంటే కోతికి చాలా ఇష్టం. ఎక్కడున్నా పసిగట్టు వచ్చేస్తే రేగిపళ్ళ దగ్గరికి, అలా దింపొచ్చేమో తెలియదు. కానీ ఇక్కడ ఈ యేసయ్యను చూడటానికి ఆటంకాలు వచ్చినా వెన్నుదిరిగి వెళ్ళలేదు, కానీ కాస్త కష్టపడ్డాడు. కొన్నిసార్లు మనం దేవుని మందిరానికి రావడానికి ఏదైనా ఆటంకం కలిస్తే మానేయడానికి ప్రయత్నం చేస్తాం.
దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత దేవుని మందిరం యొక్క ఆ స్థితిని మనం గమనించలేకుండా ఉంటాం కొన్ని కొన్ని సార్లు ఇక్కడ మన జీవితంలో మేలు పొందాలి అంటే కంపల్సరీగా దేవుని సన్నిధిలో మనం ఉండవలసిందే హల్లెలూయా ఇక్కడ దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో పైకి ఎక్కారు సందు చేశారు కిందకి దింపారు యేసువారు విశ్వాసమును దేవుడు చూసేది మన అందం కాదు మన హైట్ కాదు మన డ్రెస్ కాదు లేకపోతే మనం కలర్ కాదు దేవుడు చూసేది మన విశ్వాసము హల్లెలూయా దేవుణ్ణి ప్రేమించే మనసు మనకుందా అనేది ఆయన చూస్తాడు చూసి మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు చూడండి మనం మనం ఎవరినైనా అభిమానిస్తే ఎవరినైనా ఇష్టపడితే లేకపోతే ఎవరి మీదైనా మంచి అభిప్రాయం ఉంటే వాళ్ళకి ఏం కావాలో మనకే ముందు ఏమవుద్ది వాళ్ళకి తెలిసిపోద్ది దేవుడు కూడా దేవుణ్ణి కూడా మనం అలా ప్రేమిస్తే దేవుడు మన విశ్వాసాన్ని చూస్తే మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు తెలిసినా మనుషులు మనకు కొన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు కానీ దేవుడు తప్పకుండా శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు ఇస్తాడు ఇలా పైనుంచి కిందకి దింపారు ఎంత మీకు తెలుసు స్టోరీ అంత కిందకి దింపిన తర్వాత దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని తర్వాత ఇతన వైపు చూచామంటున్నాడు కోరడాని పాపములు క్షమించవాణ్ణి వెంటనే నీ పరుపు నెత్తుకు లేవు అనగానే అతను స్వస్థత పొందుకున్నాడు దిగ్గున లేచి గంతులు వేయటం మనం చూస్తున్నాం 11వ వచనంలో చూడండి పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి ఈ పరుపు నెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళితే మనల్ని బట్టి దేవుడికి మహిమ కలుగుద్ది మనల్ని బట్టి దేవునికి మంచి పేరు వస్తుంది కాబట్టి దేవుడు శ్రేష్టమైన వాటినే మనకి ఇస్తాడు కాస్త ఆలస్యమైన కానీ మనమే ఆగం తొందరపడిపోయి ఏదో ఒకటిలో అనుకుంటే అది నాశరకమే మనకు దొరుకుతాయి కానీ ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిపిస్తాడు ఎప్పుడు అంటే దేవుని మీద విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి దేవుడు ఎప్పుడు అరచేతిలో నుండి విభూది తీయటం మన మంత్రాలు పెట్టి చింతకాయలు రాల్చడం దేవుడు ఎవరో ఒకళ్ళని వాడుకుని వాళ్ళ ద్వారా దేవుడు కార్యాన్ని చేస్తాడు అంతేకాని దేవుడు ఎప్పుడో గాలిలో సృష్టించినట్టుగా లేదు గాలిలో కనుక సృష్టించుంటే మిగతా అలా చేసేవాళ్ళందరూ దేవుళ్ళని చేసేవాళ్ళే మనవాళ్ళు ఎప్పుడు అలాగూ చేసినట్లుగా మనం చూడలేదు కాబట్టి ఇక్కడ దేవుని కార్యం కూడా మన విశ్వాసం మీద ఆధారపడి ఆయన చేసే వరకు గనక మనం ఆగితే అద్భుతమైన కార్యం మనం చూస్తాం ఇతడు లేచాడు పరుపునెత్తుకున్నాడు అతనికి ఏది కావాలో అతనికి నాలుగు కాళ్ళు పంచేయకుండా 1 లక్ష రూపాయలు ఇస్తారా పో అంటే సంతోషపడిపోతే జీవితాంతం ఆ నలుగురు మీద ఆధారపడి బతికేవాడు లేకపోతే 1 కోటి రూపాయలు ఇస్తారా పో అంటే జీవితాంతం ఆ 1 కోటి రూపాయలు పెట్టులో ఉన్న నలుగురు మోసుకెళ్లాల్సింది నలుగురు తేవాల్సింది అంత డబ్బు ఇచ్చినా లేకపోతే ఇంక 2 గదులు ఇల్లు ఇచ్చినా లేకపోతే 1 అపార్ట్మెంట్ ఇచ్చినా అతనికి ఆ పక్షవాతం నుండి బయటకు రాకపోతే అతనికి ఎన్ని ఇచ్చినా వేస్ట్ ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పారేస్తున్నారంటే అయ్యా నా ప్రాణాన్ని నిలబెట్టు మా ప్రాణాన్ని నిలబెట్టని కానీ ఆ డబ్బులు ఎంత పారేసినా ప్రాణాన్ని నిలబెట్టేది దేవుడే వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎమ్మట కానీ ఆ డబ్బు వారిని రక్షించలేకపోతుంది దేవుని మీద ఆధారపడితే సాక్ష్యాలు చెప్పారు ప్రియమైన దేవుని బిడ్డలారా మందులు వేసుకున్న జ్వరాలు తగ్గినటువంటి బిడ్డలు భయపడిపోయి ఒకవేళ ఇదే కరోనా ఏమో అని ఒక బిడ్డ వాసన తెలియక ఇంకో బిడ్డ జ్వరం వచ్చి అర్ధరాత్రి ఫోన్ చేశాడు ప్రసహోదరుడు ఆయన ప్రార్థన మానేసి ఇంటి దగ్గర తిరుగుతున్నాడు ఇంటికి ప్రార్థనకు రాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి మానేశాడు దేవుడు ఆ ప్రార్థన ద్వారా
ఎన్ని టాబ్లెట్లు వేసినా 5-6 రోజుల నుంచి ఫుల్ జ్వరంతో బాధపడుతూ ఇక అది కన్ఫర్మ్ అయినట్టుగా బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రార్థన చేయించుకొని నేను స్వస్థత పొందాను ఇంకెప్పుడు దేవుని మందిరాన్ని మానను అని సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున పోయిన వారంలో కూడా మరొక వ్యక్తి ఈ విధంగానే ఆ సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అద్భుతమైన కార్యాలు దేవుడు నా చేతిలో ఏది గాని దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. అలాగే ఇంకొక చోట కూడా ఇక్కడ ఒక చూపు, యేసయ్య చూపు. ఎప్పుడైతే యేసయ్యను ఆయన చూచాడో, అతడు యేసయ్యను చూచాడో, అతను పాపాలు క్షమించబడి అతను స్వస్థత పొందాడు. అపొస్తల కార్యము చూడండి 3వ అధ్యాయంలో కూడా ఇంకొక చూపును మనం చూస్తున్నాం. అపొస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలకు నీకుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చేది. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణిని తేరి చూచి ఎలా చూశారు? అక్కడ యేసయ్య చూచాడు, ఇక్కడ యేసయ్య దాసులు చూస్తున్నారు. తేరిచూచి ఏమంటున్నారు? తేరిచూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఒక చూపు, తేరిచూచాడట. యేసు వారి విశ్వాసాన్ని చూశాడట. అక్కడ యేసయ్య చూస్తే ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఇక్కడ యేసయ్య శిష్యులు చూస్తే, యేసయ్య దాసులు చూస్తే ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో ఇతను కూడా దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని అడుక్కున్నాడు. అమ్మా అమ్మ అమ్మ ఏంటమ్మా, రూపాయి ఏంటమ్మా, 10 రూపాయలు ఏంటమ్మా, అమ్మ 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 అని ఆ చూస్తారు. ఎప్పుడైనా అడుక్కునేవాళ్ళు హిందూ దేవాలయ దగ్గర ఉంటారు, క్రిస్టియన్ దేవాలయాల దగ్గర ఎక్కువ మంది జనం ఎక్కడొస్తే అక్కడ వాళ్ళకు రిజర్వేషన్లో అక్కడ మళ్ళీ 8 సీట్లు ఇంకోటి వస్తే కుదరదు. 8 సీట్ ఆడికి ఒకవేళ ఆడు జనం వచ్చి ఇంట్లో పడుకుంటే ఇంకోటి అద్దెకిచ్చుకుంటాడు ఆ ప్లేస్. అంత కట్టుబాట్లు, అంత యూనిటీ అక్కడ కూడా. ఇతను ఆ దేవాలయపు అవతల పక్క నుండి అతనుకున్న పాజిటివ్ ఆలోచనలు ఏంటో తెలుసా? నేను మందిరానికి వెళ్ళాలి, నేను బాగుపడాలి, నాకు ఎంత డబ్బు వచ్చినా, నాకు ఎంత ఇది వచ్చినా, ఎంత తిండి వచ్చినా, ఎంత రైస్ వచ్చినా, ఎన్ని కాణీలు వచ్చినా నాకు ఈ స్థితిలో ఉంటే సుఖము లేదు అనుకున్నాడు. అతని ఆలోచన ఏంటో తెలుసా? నేను కూడా మందిరానికి వెళ్ళాలి, నేను కూడా ఈ మందిరంలో ఈ జనాలతో పాటుగా వెళ్ళాలి, నేను కూడా ఇతరులకు ఇచ్చేవాడిగా తయారవ్వాలి. పాజిటివ్ ఆలోచనలు, అడ్జస్ట్మెంట్ ఆలోచనలు కాదు. మనం చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం. ఇంక ఇది చాలులే, ఇంక ఇచ్చే ఎంతకంటే వెళ్తామలే, ఇంతకంటే నా వల్ల కాదులే, ఎందుకంటే నేను చేయను, ఇది చాలులే అనుకుంటే అలాంటి సంకుచితమైన ఆలోచనలు వదిలిపెట్టి నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా దేవుణ్ణి వాడబడాలి, నేను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నేను బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి అనే ఒక పాజిటివ్ ఆలోచనలు. దేవునికి ఇంకా దగ్గర కావాలి, నేను బయట కాదు దేవుని లోపలికి వెళ్ళాలి, దేవుణ్ణి నాలోనికి తెచ్చుకోవాలి, నాలో నేను నాతో ఆయన ఆయనతో నేను ఐక్యత కలిగి ఉండాలి, అంత అనుభవంలోనికి వెళ్ళాలి అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆయన మీద ఎప్పుడైతే గురి పెట్టుకుంటామో, ఆయన చూపు మన మీద ఎప్పుడైతే పడుద్దో, అక్కడ ఇందాక మనం చూసినప్పుడు ఆయన చూపు పడింది, స్వస్థత పొందాడు. ఇప్పుడు ఆయన బిడ్డలు, ఆయన దాసుల చూపు ఆయన మీద పడింది. ఆయన తేరి చూచి అంటున్నాడు, నీవు నా వైపు చూడు, నువ్వు అటు ఇటు చూడొద్దు, నువ్వు అటు ఇటు చూడొద్దు, నువ్వు నావే మా వైపు చూడు అన్నారు. మనసున్న మంచి దేవా,
నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయా నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసును నాకిచ్చావా